హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనలోగిలి అండ్ అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు మన వీడియో ఏంటో మీ అందరికీ ముందుగానే ఉంటుంది కదా తమ్ముళ్ళు చూడగానే అండ్ ఈరోజు మేము యాక్చువల్లీ ఈరోజు కాదు అది కనుమ పండుగ రోజు అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తాము ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి దసరాకి సో ఎప్పట్లాగానే ఈ ఇయర్ కూడా అందరం కలిసాము అండ్ అందరం కలిసిన ప్రతిసారి మేము ఏదో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తాము అండ్ వెళ్తాము ఈసారి అయితే అందరికీ లాంగ్ డ్రైవ్ అంటే లాంగ్ డ్రైవ్ అంటే చాలా పెద్ద లాంగ్ డ్రైవ్ కాదు జస్ట్ ఒక లాంగ్ జర్నీ లాగా కావాలనుకున్నారు అండ్ సో వెంటనే ఇంక అందరూ డిసైడ్ అయిపోయి అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని ట్వెల్వ్ థర్టీ ఆ టైంకల్లా మేము అరకు స్టార్ట్ అయిపోయాము అరకు చాలాసార్లు చూసాము ఆల్రెడీ అరకులో ఉన్న అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి మొత్తం బొర్రా కేవ్స్ చేపరాయ ఫాల్స్ పద్మావతి గార్డెన్స్ అలా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసాము కాకపోతే మాకు ఒక లాంగ్ డ్రైవ్ లాగా కావాలి అండ్ అక్కడ మంచిగా ఫుడ్ అవి తీసుకెళ్ళి ఒక చిన్న పిక్నిక్ లాగా అందరూ హ్యాపీగా ఫ్యామిలీ మెంబెర్స్ తోటే ఎంజాయ్ చేసి వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాము సో అలానే అనుకున్న వెంటనే అందరూ ఓకే అనుకున్నారు సో మార్నింగ్ ఫాస్ట్కి వెళ్ళేసి ఫుడ్ ప్రిపేర్ చేసేసి ట్వెల్వ్ థర్టీ కల్లా అందరూ కార్స్లో స్టార్ట్ అయిపోయాము అందరూ కజిన్స్ అండ్ ఫ్యామిలీ అత్త వాళ్ళు పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు ఇంకా అందరూ అన్నమాట సో ఇంక ఇలా స్టార్ట్ అయిపోయాం చూసారు కదా మన ఘాట్ రోడ్ చూస్తేనే ఎంత బాగుంటుందో ఆ రూట్ మొత్తం మంచిగా పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుంటుంది ఇది పాడేరు ఊరు వచ్చేసాం మేము అక్కడ మొత్తం మార్కెట్లో ఉంది సో అది దాటగానే ఒక మంచి ప్లేస్ చూసుకొని మేము ఇక్కడ ఆగాము ఆగేసి ఇంకా అందరూ దిగిపోయి కార్లోంచి ఒక మంచి ప్లెయిన్ ప్లేస్ అటువైపు అనుకున్నాము కానీ అది కొంచెం స్లాంట్గా ఉంది సో చూడడానికైతే బాగుంది కానీ స్లాంట్గా ఉందని అక్కడ మేము కూర్చోవడం కష్టం అని చెప్పేసి ఆపోజిట్ సైడ్ రోడ్డు క్రాస్ చేస్తే ఇటు ప్లెయిన్ ల్యాండ్ ఉందన్నమాట సో అక్కడ మొత్తం సెటప్ చేసాము ఇలాగా మొత్తం బెడ్షీట్స్ అవన్నీ మ్యాట్స్ వేసేసుకొని తెచ్చిన ఫుడ్ అంతా ఇంకా అందరికీ పెట్టేసాము మామయ్య తినడం స్టార్ట్ చేశారు అండ్ ఇంకా అందరూ కజిన్స్ పిన్ని వాళ్ళు ఇంకా మేము అందరూ వడ్డించేసుకొని తింటున్నాము నానమ్మతో సహా సో అలా మేము ఫస్ట్ ఒక బ్యాచ్ తినేసి ఇంకా నెక్స్ట్ ఫోటో షూట్ స్టార్ట్ చేసేసుకున్నాము అండ్ ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా ఏ ఊటీలోనో ఎక్కడో ఉన్నట్టు పెద్ద లాగా ఐ మీన్ పెద్ద పెద్ద చెట్లు కొండలు అండ్ ఫొటోస్కి అయితే చాలా బాగుంది సో మేము అందరం ఇంకా ఇలా స్టార్ట్ చేసేసారన్నమాట సో మాది తినడం అయిపోయింది కదా ఇంకా మేము ఇలా ఫొటోస్ తీసుకోవడం నేనైతే వీడియో షూట్ చేయడం ఇలా ఇంకా ఈ పనిలో ఉన్నాము సో వన్ బై వన్ ఇంకా అందరూ కూడా తినడం అయిపోయింది సో ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్ ని క్యాప్చర్ చేసేస్తున్నాం నేను వీడియో కోసమని క్లిప్స్ తీసుకున్నాను ఇక్కడ చూసారా ఒక చెక్ డ్యామ్ లాగా ఉంది అండ్ అక్కడ చుట్టూ చిన్న చిన్న పొలాలు ఉన్నాయి ఇక్కడ అరకులో పొలాలన్నీ చూసారా కొండలపైనే అలా దీన్ని ఏదో పేరుతో పిలుస్తారు ఇలా స్టెప్ బై స్టెప్ అలా ఉంటుంది సో అక్కడే వరి పండిస్తారు వాళ్ళు అండ్ వర్షం వర్షం నుంచి వచ్చిన వాటర్ అంతా అక్కడ చెక్ డ్యామ్లో స్టోర్ అవుతుంది సో ఆ వర్షం పడిన నీళ్ళతోనే వాళ్ళు పంటలు పండిస్తారు సో వరి మొత్తం కోసేసారు అందుకే అంత గ్రీనరీ లేదు యాక్చువల్గా మొత్తం డ్రై అయిపోయినట్టుగా అలా కనిపించింది సో ఇలా ఈ చుట్టుపక్కల ప్లేస్ అయితే ఇంత బాగుంది అండ్ అందరూ ఇంకా తినడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా మొత్తం అంతా వాక్ అరౌండ్ ద నేచర్ మొత్తం అంతా ఇంకా నేచర్ అంటే చుట్టుపక్కల ఉన్న కొండలు అంత బలే ఉందన్నమాట చుట్టూ ఆపోజిట్ సైడ్ కూడా చాలా బాగుంది సో అందరము ఇంకా మొత్తం అంతా ఆ ప్లేసెస్ చూసుకుంటూ అలా కాసేపు అక్కడే స్పెండ్ చేసాము ఆ తర్వాత మెమరీస్ కావాలి కదా వచ్చినందుకు అని చెప్పేసి ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫొటోస్ తీసుకున్నాము ఇప్పుడైతే శ్రవంతి శ్రీహరి టన్ అనమాట వీళ్ళకి ఫోటో తీస్తున్నారు సో వీళ్ళే కాదు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ వన్ బై వన్ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాము సో ఇలా ఫొటోస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు వెళ్తాము సో మళ్ళీ వదిలేస్తాం బట్ ఈ ఫొటోస్ ఈ మెమరీస్ ఉన్నాయనుకోండి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాక గుర్తొచ్చినప్పుడు కూడా చూసుకోవడానికి చాలా బాగుంటుంది కదా సో ఫొటోస్ అయితే మస్ట్ సో అలా ఇంకా అందరూ వన్ బై వన్ ఫొటోస్ తీసుకొని మంచిగా అక్కడ టైం స్పెండ్ చేసాము చాలా బాగా అనిపించింది ఇంకా అండ్ కజిన్స్ ఉంటే తెలుసు కదా ఫుల్ ఫన్ ఉంటుంది చాలా జోక్స్ చేస్తారు అండ్ ఫుల్ టైం పాస్ అయిపోతుంది ఎప్పుడు మనకి లైఫ్లో లేకపోయినా మంచి కజిన్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఉండ చాలా బాగా అనిపిస్తుంది అండ్ మనం ఎప్పుడూ ఫెస్టివల్స్కి కంపల్సరీ కలవాలి అనిపిస్తుంది అండ్ అట్లీస్ట్ ఇయర్లో ఒక టూ టైమ్స్ అయినా మనం ఇలా కలవాలి ఎందుకంటే జాబ్ పర్పస్ ఎక్కడో ఉంటాం కదా సో ఇలా కలవడం వల్ల మనకి చాలా రిలీఫ్ ఉంటుంది అండ్ ఇంకా ఎంత మన పిల్లలకు కూడా మంచి మెమరీస్ ఉంటాయన్నమాట ఫెస్టివల్స్కి కలిసినప్పుడు అండ్ వాళ్ళందరితోటి మళ్ళీ ఇంకా ఎప్పుడెప్పుడు కలవాలా అని చెప్పేసి వెళ్దాం వెళ్దాం అని అడుగుతూ ఉంటారు సో ఇలా మొత్తం అంతా టైం స్పెండ్ చేస్తాం మా నాన్నమ్మ అయితే అక్కడి నుంచి రాలే రాలేను అని చెప్పేసి అక్కడే నిల్చున్నారు ఇంకా మేమే తర్వాత అక్కడికి వెళ్ళాము సో ఇలా ఫోటోషూట్స్ అన్నీ అయిపోయినాయి అండ్ చూస్తున్నారు కదా ఆ చుట్టుపక్కల కొండలు ఎంత బాగున్నాయో అండ్ మొత్తం అక్కడ ఆ చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు అండ్ కొండలు ఉన్నాయి మధ్యలో ఆ చెక్ డ్యాము అండ్ పొలాలు అవన్నీ ఉన్నాయి కదా సో అవి చూడడానికి చాలా బాగుంది ఇంకా ఒక టూ మ వన్ మంత్ టూ మంత్ ముందు వచ్చి ఉంటే ఇంకా మొత్తం అక్కడ వరి పొలాలు ఉండి ఇంకా బ్యూటిఫుల్గా ఉండి ఉండేది బట్ ఈ టైంలో సంక్రాంతి టైంలో వచ్చేటప్పటికి వరి కోతలు అన్నీ అయిపోయినాయి అండ్ ఇంకా అలా కొంచెం డ్రైగా అనిపించింది ఆ పొలాలన్నీ ఎందుకంటే కోసేసారు కదా వరి సో అలా ఉన్నింది చాలా బాగుంది సో మా వాళ్ళైతే ఫొటోస్ తీయడంలో చాలా బిజీగా ఉన్నారు అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం అటు ఇటు తిరుగుతూ టైం స్పెండ్ చేసేసి ఇంకా మేము బ్యాక్ టు హోమ్ అనమాట అంటే మేము ఏదో అంటే చూడాలి అని చెప్పేసి రాలేదు ఎందుకంటే చాలాసార్లు చూసేసాం కదా అరకు జస్ట్ అందరికీ ఒక డ్రైవ్ కావాలనిపించింది సో ఇంట్లోనే ఉంటారు కదా ఎప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ పిన్ని వాళ్ళ వాళ్ళు వీళ్ళందరూ కూడా సో వీళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా సో మనకి కూడా వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం అండ్ బయటకు వచ్చి కొంచెం ఫ్రెషప్ అయినట్టుగా మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఇలా వెళ్తుంటే మనకి చాలా రిఫ్రెష్మెంట్ ఉంది ఉంటుంది కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సో అలా అని చెప్పేసి ఇంకా అందరము ఇలా కలిసి వచ్చేసాం అన్నమాట సో ఇలా అందరూ హ్యాపీ అనమాట వీళ్ళందరూ పిన్ని అండ్ ఇంకో పిన్ని అమ్మ వీళ్ళందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా ఫొటోస్ అవి తీసుకున్నారు సో ఇంకా అక్కడ అంతా క్లైమేట్ని చూసి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలతో అందరితో బట్ ఏంటంటే మేము అట్ ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ అక్కడ ఫోర్ స్టాప్ చేసాము అక్కడ ఆగాము అండ్ ఫోర్ తర్వాత మేము తినేటప్పటికి ఫైవ్ అలా అయింది కదా ఆ టైంకి కూడా ఇంకా కొంచెం సన్సెట్ కాలేదన్నమాట కొంచెం అండగానే ఉంది సో లైటింగ్ బాగుంది ఫొటోస్ కూడా అండ్ బట్ ఇంకా బాగా చలిగా అయితే లేదు ఎందుకంటే అరకు మోస్ట్లీ డిసెంబర్ నవంబర్ ఆ టైంలో అయితే బాగా కూల్ ఉంటుందేమో జనవరి టైంలో కూడా ఉంటుంది బట్ ఈసారి కొంచెం వేడిగానే అనిపించింది ఆ టైంలో మాకు నైట్ అయితే బాగా కూల్ ఉంటుంది అక్కడ స్టే చేస్తే మంచిగా అనిపిస్తుంది బట్ స్టే చేయలేదు కాబట్టి ఇంకా నార్మలే అనమాట సో ఇలా మొత్తం అంతా టైం స్పెండ్ చేసేసి ఇంకెప్పుడైనా మంచిగా మీరు కానీ అరకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే ఒక డే ఆర్ టూ డేస్ ఉంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడే హరిత రిసార్ట్స్ అవన్నీ ఉంటాయి స్టే చేసి అక్కడ అసలు నైట్ టైం ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలన్నమాట మంచిగా ఉంటుంది కాబట్టి సో అక్కడ చూసేలా దూరంగా ఒక ఊరు కనిపిస్తుంది ఒక చిన్న ఊరు అండ్ అవన్నీ మేకలు అవన్నీ ఉన్నాయంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ఏరియా మొత్తం ఇక్కడ రోజు ఉండేవాళ్ళు లక్కీ ఫెలోస్ ఎందుకంటే మంచి క్లైమేట్లో హ్యాపీగా ఉంటారు బట్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే సిటీలో ఉండడమే మంచిదేమో అనుకుంటారు బట్ వాళ్ళకి నేను నిజానికి సిటీలో ఏమి ఉండదు అని తెలియదు సో ఇలా మా డే అయితే అయిపోయింది సో మేము ఇంకా అరౌండ్ సిక్స్ ఆ టైంకి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము సో మా వాళ్ళందరూ హడావిడిగా ఇలాగా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేశారు సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంకా రెడీ అవుతున్నాము ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా మేము స్టే చేయాలనుకోవడం లేదు సో అందుకని చెప్పేసి ఇంక ఇలా ర్యాప్ చేసేసాము అయిపోయింది ఇంకా అందరూ ఎవరి కార్లోకి వాళ్ళు ఎక్కేశారు ఇంకా వీళ్ళందరి కోసం లాస్ట్ అండ్ ఫైనల్గా కొన్ని ఫొటోస్ అవి తీసి అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి సో వాళ్ళకి ఒక మంచి మెమరీస్ ఉండాలి కదా సో అందుకని ఇలా మేము ఫోటోషూట్ అయితే బాగా చేసుకున్నారు ఈరోజు మంచి మెమరబుల్గా అండ్ ఇంకా అందరూ కార్లు ఎక్కేసి ఇంకా ఎవరి ఎవ్వరి కార్లో వాళ్ళు ఎక్కేసి ఇంకా బయలుదేరిపోయారు అనమాట సో మా ట్రిప్ అయితే ఇలా జరిగింది అండ్ ఇది అరకు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా వచ్చి స్పెండ్ చేసి చాలామంది వెళ్తుంటారు అండ్ బైకర్స్ లైక్ బైక్లో కూడా చాలామంది వస్తుంటారు బ్యాచిలర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు బట్ మోస్ట్లీ ఫ్యామిలీస్ అయితే బైక్లో రావడం చాలా టఫ్ బ్యాచిలర్స్ అయితే హ్యాపీగా రావచ్చు వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూస్తుంటాం చాలా బైక్స్ వెళ్తూ ఉంటాయి అండ్ కార్స్లో ఫ్యామిలీస్ మోస్ట్లీ అండ్ ఇంకా ఇలానే మొత్తం ఇంకా కాలేజ్ అలా అలా స్టూడెంట్స్ అలా కూడా బస్సెస్లో అలా వస్తారు మేము కూడా డిగ్రీలో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు ఒకసారి వచ్చాము అలానే కాలేజ్ బస్ బస్లో మొత్తం కాలేజ్ అంటే మా క్లాస్ మైట్స్ అందరూ కలిపి ఒకసారి వచ్చాము అప్పుడు అప్పుడు కూడా చూసాము అండ్ ఫ్యామిలీతో అయితే చాలాసార్లు వచ్చాము ఇలాగా చాలా సార్లు అరుకు అయితే వచ్చాము సో ఎవ్రీ టైమ్ అంటే ఫ్యామిలీ మెంబర్తో ఫన్గా ఇలా వస్తుంటాం కాబట్టి ఎప్పుడొచ్చినా కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు బోర్ కొట్టదనమాట ఆ డ్రైవ్నే ఎంజాయ్ చేయాలి ఆ చుట్టూ ఉన్న ఆ మంచి మంచి సీనరీస్ ఆ లొకేషన్స్ చూస్తూనే ఎంజాయ్ చేయాలి అరకు వచ్చేసి ఏదో కనిపించాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అరకు అంటేనే పెద్ద వ్యాలీ కదా సో మంచి మంచి వ్యూస్ ఉంటాయన్నమాట సైట్ సీయింగ్స్ లాగా అలా చూసుకొని ఎంజాయ్ చేయాలి మొత్తం క్లైమేట్ని నేచర్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా అరకు ఇష్టపడతారు సో ఇలా ఎంజాయ్ చేయాలి మేమైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అందరూ ఇంకా మా హస్బెండ్ అక్కడ వీడియో తీస్తున్నారనమాట ఇంకా మేమందరం ఇంకా వచ్చేస్తున్నాం పైకి సో అలా మా డే అయితే అయిపోయింది అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము సో మా పిల్లలైతే ఓపెన్ టాప్ కార్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇలాంటి క్లైమేట్లో ఇంకా బాగుంటుంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మేము సిక్స్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఇన్ బిట్వీన్ మేము బ్యాగ్ స్టార్ట్ అయ్యాం కదా ఆ టైం కల్లా మొత్తం చల్లబడిపోయింది సో క్లైమేట్ చేంజ్ అయిపోయింది చాలా కూల్గా చాలా బాగుంది విండోస్ అవి దించుకుంటే ఇంకా సో పిల్లలు అయితే ఓపెన్ టప్ కార్లో ఎక్కేశారు వాళ్ళు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు సో ఇలా మా జర్నీ అయితే సాగిపోయింది చాలా బాగుంది అండ్ మీరు కూడా కంపల్సరీ ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ వేసుకోండి ఎంజాయ్ చేయండి అండ్ మీకు అండ్ ఇంకెవరైనా అరకు వాళ్ళకి ఇష్టపడే ఫ్రెండ్స్ అలా ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కేర్ బాయ్ బాయ్